కోవిడ్ వ్యాక్సినేషన్ ను హైదరాబాద్ నగరం ప్రపంచానికి అందిస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తిలక్ నగర్ పిహెచ్సిలో టీకా పంపిణీ ప్రారంభించారు మంత్రి. ప్రపంచంలో వినియోగించే ప్రతి 3 వ్యాక్సిన్లలో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి ఉత్పత్తి అయ్యిందే ఉంటుందని పేర్కొన్నారు. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి టీకా రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు. పోరాటంలో చివరి అంకంగా ఈరోజు టీకాలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్ మహానగరంలో కూడా ఈరోజు వివిధ సెంటర్లలో ఈరోజు మొదటి రోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో, హెల్త్ వర్కర్స్ ఉన్నారు, హెల్త్ కేర్లో ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, వారందరికీ ఈరోజు టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ వైద్యారోగ్య శాఖ మంత్రి గారు ఈటెల రాజేందర్ గారు గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించే తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఇక్కడ టీకాలు వేసే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు వెంకటేష్ గారు, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, మేయర్ బొంతు రామ్మోహన్ గారు, కలెక్టర్ గారు, నగర పోలీస్ కమిషనర్ గారు అందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. టీకాలు ఖచ్చితంగా సేఫ్ అనే విషయాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి మొదలు పెడితే, మన దగ్గర ఉండే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి భయం లేకుండా టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, నిజానికి మొదటి వరుసలో ఉండి టీకాలు తీసుకోవాల్సింది, ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాల్సింది ప్రజాప్రతినిధులుగా మేమైనప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారి సూచన మేరకు రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత తీసుకోండి అనే గౌరవ ప్రధానమంత్రి గారి సూచన ఏదైతే ఉందో వారి సూచనను గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అతి త్వరలోనే తీసుకుంటాము.